నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో ఉన్నాం. జిన్నారం మండలంలోని కిష్టాయిపల్లిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులంతా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జిన్నారం మండలం కూడా ఒకటి. మనతో పాటు నాయకులు అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎట్లా సాగుతుంది, ఎందుకంటే ఈ మండలానికి సంబంధించి కాంగ్రెస్ నాయకుల మీద బీఆర్ఎస్ తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కానివ్వండి, బీఎస్పీ నాయకులు చాలా ఆరోపణలు చేస్తున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్థానిక ఎంపీటీసీ ఉన్నారు. అమ్మ, ఎట్లా ఉంది, మహిళలు పెద్ద ఎత్తున మీకు స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఏం చెప్తూ ఉన్నారు మీరు ఇంటింటికి వెళ్ళి? ఏం చెప్తున్నామంటే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే టాటా శ్రీనివాస్ మనకు అభివృద్ధి ఉన్నాడు కాబట్టి మనకు 15 ఏళ్ల కష్టపడి ప్రతి దానికి కోటుల కేసు అయినా గాని భూములు 1 నంబర్ జిన్నారంలో టిఆర్ఎస్ ప్రభుత్వము తీసుకోవడానికి వస్తే శ్రీనివాస్ వచ్చి కోట్ల కేసేసి దాని మీద పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళకి కేసు అయినా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయినా ఆయన అందరికి న్యాయం చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఇంట ప్రతి ఆడపిల్ల గాని పెద్ద మనుషులు గాని ఎవరు గాని శ్రీనివాస్ గెలిస్తేనే మన అందరికి ఉపాధి ఉంటది, మంచిగా బతుకుతాం. మాది పొల్యూషన్ ఏరియా గడ్డపోతారం, గ్రామ పంచాయతీలో మొత్తం పొల్యూషనే, ఎయిర్ పొల్యూషన్ గ్రౌండ్ పొల్యూషన్ ఫుల్ గా ఉంది కాబట్టి ఆయన వస్తే మాకు న్యాయం అవుతుంది, న్యాయం చేస్తాడని ప్రతి ఇంట్లో మహిళలు కానీ పెద్ద మనుషులు కానీ వయసు పిల్లలు అందరు కూడా అందరు బాగా స్వాగతం పలుకుతున్నారు. మేము వస్తుంటే ఆయన ఒక్కసారి వచ్చిపోయినా చాలు, ఆయన ముఖం చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులకు 15 ఏళ్ల కష్టపడుతున్నాడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి గొంతులో సీనన్న అనే మాటనే ఉంది, చేయి గుర్తు కొట్టేసి తప్పకుండా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామనే పదంతోనే అందరు ఉన్నారు కాబట్టి మేము చాలా ఉత్సాహంగా తిరుగుతున్నాం. మాకు ఎక్కడ పోయినా చాలా మంచిగా అనిపిస్తుంది, అందరు కూడా మీ వెంటనే ఉంటామంటున్నారు. తప్పకుండా మాకు కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడు. పటం చెరువు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసి అసెంబ్లీకి పంపిస్తామని మరొకసారి మరీ మరీ చెప్తున్నాం. 6 గ్యారంటీలు చాలా అద్భుతమైన గ్యారంటీలు అని మీరు చెప్తున్నారు, జనాలకు ఎంతవరకు తీసుకెళ్లగలుగుతున్నారు 6 గ్యారంటీలు? ఈ 6 గ్యారంటీల మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అనేది బాగా విశ్వసిస్తున్నారు. అందరు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు ప్రజలంతా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, పూర్వం 50 సంవత్సరాల క్రితం కూడా భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్తో వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం భూములను లాగేసుకొని ప్రజల నోట్ల మట్టి కొట్టి అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది, ప్రజల అసైన్మెంట్ ల్యాండ్లు గుంజుకుంటుంది చేస్తుంది. ఇక్కడ స్థానికంగా కూడా కిష్టాయపల్లిలో కూడా దళితుల భూములన్నీ కూడా అధికార పార్టీ నాయకులు 1 లక్ష 2 లక్షలు ఇచ్చి అన్యాయం చేశారు. వాళ్ళకి రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేటట్టు కృషి చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుంది. 6 గ్యారంటీలు కూడా అది పక్క అమలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, మాట తప్పని ప్రభుత్వం కాబట్టి కాటా శ్రీనివాస్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఇక్కడ జిన్నారం మండలి నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని తెలియజేస్తున్నాం. తో పాటు మాట్లాడేందుకు జిన్నారం మండలి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నారు. సరే, మీరు పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్తున్నామని చెప్తున్నారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గెలుపు పక్క అని చెప్తున్నారు, కానీ ఇదే మండలానికి సంబంధించి కీలక నాయకులు వైఎస్ఎంపీపీ గంగు రమేష్ గారు కానివ్వండి, ఒక ఎంపీటీసీ భార్గవ్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఇంత బలంగా ఉంటే వాళ్ళు వేరే పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏమి? ఇప్పుడు చూడండి, గంగు రమేష్ భార్గవ్ వెళ్ళిండంటే ఏదో డబ్బులు కాసించి బీఆర్ఎస్ మళ్ళా గెలుస్తుందని పోయిండు. ఒక్కసారి ఆ గ్రామంలోకి పోయి గంగు రమేష్ కానీ గ్రామం కానీ వాళ్ళకి ఎంత ఉందో, వాళ్ళ క్యాడర్ ఎంత ఉందో ఒక్కసారి తెలుసుకోండి. ఒకటి, ప్రజలు ఇవాళ తూ అని ఉంచుతున్నారు, వాళ్ళు ప్రజల్లా గడపము గడిపోయి ఓటు అడిగితే మేము కాంగ్రెస్ నుంచి కొట్లాడి ప్రతిపక్ష నుండి కొట్లాడి మాకు న్యాయం చేస్తావంటే నువ్వు డబ్బులు కమ్ముడు పోయి అదే పార్టీలో కలిసినావు, ఏ ముఖం పెట్టుకొని ఇన్న ఓట్లు అడుగుతందుకు వచ్చినావు అని నిలదీస్తున్నారు. భార్గవ్ అనే వ్యక్తి కూడా ఇక్కడ స్థానిక ఎంపీటీసీగా ఉన్నాడు, కాజీపల్లి మాదారం నుంచి ఒక యువ నాయకుడు. అతను ఎందుకు వెళ్ళిపోయాడు, పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో అసలు పాల్గొనేవాడా భార్గవ్? పార్టీ కార్యక్రమాల్లో 6 నెలల పొట్టి పాల్గొంటే లేడు ఆయన. అది విషయం ఏంటంటే, ఇక్కడ ఏదో ల్యాండ్స్ గురించి దాని గురించి ఏదో ఎమ్మెల్యే భయప్రాంతంలో చేస్తే భయపడి వెళ్ళిపోయాడు. ఆయన పోయినంత మాత్రంలా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏం లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ పోయి ఆయన పోయినాక కూడా భారీ మెజార్టీ ఇస్తారు ఆ గ్రామం. అంటే జిన్నారం కి సంబంధించి దళితుల భూములను గుంజుకుంది ప్రభుత్వం అని చెప్పి చాలా కొట్లాటలు చేశారు, లాఠీ దెబ్బలు తిన్నవాళ్లే ఉన్నారు ఇక్కడ చాలా మంది. మీ కాటా శ్రీనివాస్ గౌడ్ కోర్టులో కేసేసి రైతులకు అండగా నిలబడే ప్రయత్నం చేశారు, మళ్ళీ ఒకసారి గడప గడపకు వెళ్లి ఈ విషయాలన్నీ గుర్తు చేయబోతూ ఉన్నారా? మంచి ప్రశ్న. ఏంటంటే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు 1 నంబర్ గాని 28 నంబర్ గాని చాలా మన సోల్కపల్లి గాని మళ్ళీ చాలా దగ్గర బలుగు బడహీన వర్గాలకు మన అసైన్ ల్యాండ్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇవాళ కేసీఆర్ కు ఓటేసి గెలిపిస్తే వాళ్లకు ఏదో 600 గజాలు ఇస్తామని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి అసైన్డ్ భూములు మొత్తం గుంజుకొని మేము మా నాయకుడు శ్రీనివాస్ గౌడ్
మేము పోతే మీ ఎంపీపీ గాని శ్రీకాంత్ గాని మళ్ళా నేను గాని ఎవ్వరు గాని మన జనవాయి గాని ఎవ్వరు గాని పోతే లాఠీ దెబ్బలు తిన్నాం. దాన్ని మా శ్రీనివాస్ గౌడు సొంత జేబులకు వెళ్ళి డబ్బులు తీసి దాన్ని స్టే తెచ్చి అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఏంటంటే ఆ అసాండు పట్టా భూములు చేస్తామన్నారు. ఆ నమ్మకం మీద ఏది చేసినా ఇప్పుడు కేసీఆర్ కల్లిపల్లి మాటలు చెప్తే నమ్మ పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఆ సోనియా గాంధీతోనే న్యాయం జరుగుతుందని, కాట శ్రీనివాస్ గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి మనిషి చెప్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. బీఎస్పీ కూడా జిన్నారం మండలంలో బలంగా ఉందని చెప్పి నీలం మధుకు సంబంధించిన మనుషులు చెప్తున్నారు. ఎట్లా బీఎస్పీ వల్ల మీకేమైనా నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ మండలంలో? బీఎస్పీ వల్ల మాకు నష్టం జరిగేది ఏమి లేదు. అధికార పార్టీకి నష్టం జరుగుతుంది. ఏదేమైనా మా ఓట్ బ్యాంక్ మాకున్నారు, మా కార్యకర్తలు మాకున్నారు. ఇంకొకటి హేవత్ తెలంగాణ కాంగ్రెస్ వరకు చూస్తున్నారు. ఏ పార్టీలు వచ్చినా ఏది వచ్చినా సముద్రము. కాంగ్రెస్ పార్టీ ఏది ఆపలేడు. 50,000 మెజార్టీతో ప్రజలు కలిసి 50,000 మెజార్టీతో కాట శ్రీనివాస్ కాంగ్రెస్ ను గెలిపిస్తారు. అధికార పార్టీ నాయకుల దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, వాళ్ళు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి జిన్నారం మండలం చెప్తూ ఉన్నారు. ఎట్లా తట్టుకోగలరు, మీ దగ్గర పెద్దగా డబ్బులు లేవని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. మైపాల్ రెడ్డి దగ్గర అధికార పార్టీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ కు ప్రజలు ఉన్నారు, ప్రజల దీవెన ఉన్నారు. దాని ఆధారంతోనే కాట శ్రీనివాస్ గారు గెలిపిస్తారు. మరొక నాయకులు ఉన్నారు, ఎట్లా చిన్నారం మండలంలో చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. అన్ని కుల సంఘాలు మాతో పాటే ఉన్నాయి, కుల సంఘాలు ఏకగ్రీవంగా మైపాల్ రెడ్డిని గెలిపిస్తాయి అంటే ఏంటి రెడ్డి సంఘం పరిస్థితి? ఏదైతే కిష్టేపల్లిలో పార్టీ కార్యక్రమాల గురించి ప్రచారం గురించి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా స్వాగతం, మరియు న్యూస్ 16 వారికి కూడా స్వాగతం. ఎందుకంటే ప్రతి విలేజ్ లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నందుకు శుభాకాంక్షలు. సరే, క్యాస్టిక్యూన్సీ పక్కన పెడదాం. కులాల సంఘాలతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తుందని మాట్లాడుతున్నారు. మేము కిష్టేపల్లిలో తిరుగుతున్నాం, ఫస్ట్ దళిత వాడల్లో, హరిజన వాడల్లో తిరుగుతున్నాం. హరిజన వాళ్ళలో ఈడ 150 కుటుంబాలు ఉన్నాయి. 150 కుటుంబాలలో 10 మందికి దళితులకు దళిత బంధు ఇచ్చిండని చెప్పి ప్రొసీడింగ్లు ఇచ్చి ఈరోజు ఇంతవరకు దళిత బంధు కార్యక్రమం చేయలే. మిగిలిన 120 మంది ఇప్పుడు చెప్తారు వాని ఆలు ముండమయ్యా, వాని బుందపెట్టుర్రి, వాని ఏం చేయాలనో అట్లా చేద్దాం టీఆర్ఎస్ పార్టీని అని చెప్పి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు ఈరోజు కిష్టేపల్లిలో చెప్పడం జరుగుతుంది. ఒక కిష్టేపల్లే కాదు, యావత్ పటంచెరు నియోజకవర్గంలో 28,000 కుటుంబాల దళిత కుటుంబాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బొందవెట్టనీకి గడ్డపారతో తయారున్నారు. 30 నాడు గుంత తీసి ఆ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ పార్టీని బొందవెట్టనీకి రెడీ ఉన్నారు. కుల సంఘాలకు సంబంధించి ఏం చెప్తారు అంటే, కుల సంఘాలకి ఇంటర్నల్ గా వాళ్ళకి కావాల్సిన అన్ని పంపించేశాడు మైపాల్ రెడ్డి అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీరు కూడా పంపిస్తారా ఏంటి ఎట్లా? మా దగ్గర పైసలు లేదు, వాళ్ళది ధనబలం, మాది ప్రజాబలం. ప్రజాబలం ముంగట ధనబలం ముంగట ఏది గెలుస్తో ప్రజలకు బాగా తెలుసు. నేను ఉదాహరణ ఒకటే ఒక నిమిషం చెప్తా. బీసీ బంధన్ పెట్టిండండి, బీసీ బంధన్ పెట్టి ఊరికి 2 బీసీ బంధువులు ఇచ్చిండ్రు. ముదురాజులకు లేదు, యాదవ్కు లేదు, హరిజనులకు లేదు, సాగలులకు లేదు, మంగళులకు లేదు, ఏ కులానికి లేదు. ఊరికి 2 మొత్తం కులాలందరూ ఓట్లు వేసుకోవాలంటే తెలంగాణ ప్రజలంత పిచ్చిగా లేరు కేసీఆర్. తెలంగాణ యావత్ తెలంగాణ 62 నుంచి సురువు చేస్తే అందరినీ తరిమి కొట్టనీక 2014 వరకు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి అన్ని వర్గాలు సబ్బండ వర్గాలు ఏకమై తెలంగాణ తెచ్చుకున్నారు. కేసీఆర్ని అదిరిగొట్టి బెదరగొట్టేసి 30 నాడు మీరు చూడండి యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఎంత అద్భుతంగా వస్తుందో. ముఖ్యంగా ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి గురించి ఈరోజు ఇక్కడ 200 మంది ఉన్నారు. ప్రతి ఊర్లో 100 మంది ఈరోజు ఇల్లు తిరిగి కాలు మొక్కి ప్రచారం చేస్తున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు 30 ఎలక్షన్ అయితే 3 నాడు కౌంటింగ్ వస్తుంది. ఇదే న్యూస్ 16 ద్వారా మేము భారీ మెజార్టీతోని సంబరాలు జరుపుకుంటాం 3 అని తెలియజేస్తున్నాం. అండ్ చివరిగా అన్న, ఇందాక మీ ప్రచారంకి వస్తున్నప్పుడు కొంతమంది ఆడపిల్లలు అక్కడ నిలబడి ఉన్నారు కాలేజ్కి వెళ్ళేందుకు. అరగంట నుంచి వాళ్ళు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి, మా బండి దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అందరు నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు వస్తూ ఉన్నారు, మాకు అసలు బస్సులు చాలా ఇబ్బందిగా ఉంది, మేము ఆడపిల్లలం ఎట్లా వెళ్ళాలి అని చెప్పి జిన్నారంకి వెళ్ళాలన్న ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. ఒకవేళ మీరు అన్నట్టు మీ కాటా శ్రీనివాస్ గౌడ్ గెలిస్తే ఈ బస్సులు సంగతి చూడాల్సిన అవసరం ఉంది మీరు? వాస్తవానికి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదు, వాస్తవానికి యూత్ కొన్ని బలిదానాలు తెస్తే తెలంగాణ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద గ్రూప్ 1 పరీక్ష అది ఇదని ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవడం దౌర్భాగ్యం. ఏంటంటే అని సిగ్గు శరం ఉండాలి ఏదైనా. ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేస్తే బస్సు కాదు, కూటి గాని, అలా జాబులు గాని, ఏది గాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటది. ఏ ఇబ్బందులు నా కాంగ్రెస్ ప్రభుత్వం చూచుకుంటది. ఇంతకుముందు జీడిమెట్ల డిపో ఉండేది, ఇప్పుడు నర్సాపూర్ కి మార్చిన తర్వాత మరీ అధ్వానంగా ఉంది. అసలు బస్సులు టైంకి రావు, రోజుకు 2 బస్సులే వస్తున్నాయి అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమన్నా మీరు మాట్లాడతారా మీ కాటా శ్రీనివాస్ ఎమ్మెల్యే అయిన తర్వాత?
మూడు తారీఖు గెలుస్తాడు మా కాట శ్రీనివాసు, నాలుగో తారీఖు కూర్చుంటాము, ఐదో తారీఖు బస్సును తీస్తాం. ఇది ఓవరాల్ గా జిన్నారం మండలంలో అయితే అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గెలుపు తథ్యం అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా చెప్తున్నారు. ఏవైతే ఇక్కడ కాలుష్యానికి సంబంధించి కానీ బస్సుల సమస్య ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి ఈ జిన్నారం మండలంలో. ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సమస్యలన్నీ తీర్చేందుకు మేము కృషి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా స్పష్టం చేస్తున్నారు.